కృతజ్ఞత కలిగి ఉండటం. లూకా సువార్త 7:47 మరొకసారి చూద్దాం. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పాను. 47 మనం గమనించినట్లయితే ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఏసయ్య క్షమించేశాడు. ఆ కృతజ్ఞతతోనే ఆమె ఏసయ్యకి ఎక్కువ ఇచ్చింది. ఆమె తీసుకొని వచ్చిన అత్తరు విలువ ఎంతో మనకు తెలియదు, కానీ ఆమె దగ్గరున్న ఆ విలువైనదే ఏసయ్య కొరకు తీసుకొని వచ్చింది. ఈ వాక్యం వింటున్న మీరు దేవునికి కృతజ్ఞతతో ఎప్పుడైనా విస్తారంగా ఇచ్చారా? దేవుడు మళ్ళీ మనకి ఇస్తాడని ఏదో ఆశించి మనం దేవునికి ఇవ్వకూడదు, కానీ దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞత భావంతో మనము ఆయనకి ఇవ్వాలి. నిజమైన ఆరాధన విలువతో కూడింది. దశమా భాగం అనేది మన ఆరాధనలో ఒక భాగంగా ఉండాలి. అది ధనం కావచ్చు, సమయం కావచ్చు, మీ సామర్థ్యం కావచ్చు, మీ బలం కావచ్చు, మీ శక్తి కావచ్చు, మీ టాలెంట్స్ కావచ్చు. అవి ఏవైనా అవి దేవుడు మీకు ఇచ్చినవే కాబట్టి అందులో దశమ భాగం ఇవ్వడం చాలా ప్రాముఖ్యం. కొన్ని సందర్భాల్లో అయితే దశమ భాగం కంటే ఎక్కువ దేవునికి కృతజ్ఞతతో మనం స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్త్రీని మనం గమనించినట్లయితే ఆమె దగ్గర ఆ రోజుల్లో విలువైంది అత్తరు. ఆ అత్తర్నే తను ఏసే పాదాలకు పూసింది. మనం నేర్చుకున్న ఈ యొక్క స్త్రీ తన ఆరాధన హృదయపూర్వకమైనది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు.